హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజక్ని. సో ప్రోమోలో చూసిన దాని ప్రకారంగా శేఖర్ భాష కరెక్టా, సోనియా కరెక్టా, వీళ్ళిద్దరిలో తప్పెవరిది ఒప్పెవరిది అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకునే ముందు మనం నాగమణ్ కంటా గురించి మాట్లాడుకోవాలి. ఏంటి అని అంటే, అబ్బాయి వచ్చే ముందు అబ్బాయి ఏదో చిన్నపిల్లలా ఉన్నాడు, చాలా ఇన్నోసెంట్గా ఉన్నాడు. సో ఎలా ఆడతాడో ఏంటో తనకు అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, లోపల కంటెస్టెంట్స్ కూడా ఎవరూ తనకు తెలియదు. సో లోపల నుంచి ఎలాంటి సపోర్టు ఉండదు, అలాగే బయట ఆడియన్స్ నుంచి అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కాబట్టి బయట నుంచి కూడా సపోర్ట్ చాలా తక్కువే ఉండొచ్చు. సో తను ఏదో బీభత్సంగా ఆడితే తప్ప, లేదంటే తొందరగా తను ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఊహించారు. కానీ అది రివర్స్లో అబ్బాయి అదృష్టంలాగా, అదృష్టం అని చెప్పుకోవాలి అబ్బాయికి. సో అబ్బాయికి తెలియక ఇది అందరూ నన్ను టార్గెట్ చేశారు, సో నేను నెగిటివ్ అయిపోయానేమో ఆడియన్స్లో అని చెప్పేసి నేను అనుకుంటున్నాడు. కానీ ఆ అబ్బాయికి లక్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆ అబ్బాయి అసలు ఎవరో కూడా తెలియదు. అలాంటిది ఆడియన్స్కి ఆడియన్స్ గుర్తించే విధంగా సిచ్యువేషన్ జరిగిందనమాట. సో అందరూ టార్గెట్ చేయడం, తను కూడా ఇదే నా ఆఖరి పోరాటం అన్నట్లుగా అగ్రెసివ్ అయిపోవడం వాళ్ళ మీద. సో దాంతో ఇంకేముంది, ఆడియన్స్ నాగమణి కంటాన్ని బాగా గుర్తించడం జరిగిందనమాట. అలాగే చాలామంది సింపతి కూడా వచ్చింది తన మీద. సో ఇంకేముంది, సింపతి వస్తే ఇంకా ఆడియన్స్ గుడ్డెల్లో నెత్తిని పెట్టుకొని చూస్తారనమాట. సో ఏదైతేనే మొత్తానికి తను నిన్న జరిగిన ఫస్ట్ డే జరిగిన సిచ్యువేషన్తో తను ఆడియన్స్లో గుర్తించబడ్డాడు. సో ఇంక నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష అండ్ సోనియా. సో ఆడియన్స్ వ్యూ అనేది వీళ్ళ ముగ్గురు చుట్టూ జరుగుతుందబ్బా ప్రజెంట్ అయితే. నిన్న శేఖర్ భాష విషయానికి వస్తే, నిన్న నాగమణి కంటాకి సపోర్ట్ చేసి తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అసలు ఆల్రెడీ తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఇంకా కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చి కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుంటారనమాట. సో ఈరోజు వచ్చేసరికి ఇక సోనియాతో జరిగిన లొల్లి శేఖర్ భాషకి ఈరోజు పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా అనేది కూడా వీడియోలో మాట్లాడుకుందాం. సో మొత్తానికి విషయానికి వస్తే, అందరూ ప్రోమోలో చూసే ఉంటారు కదా, ఒక ఆరెంజ్ని బాలాట్లాగా ఆడుకుంటూ ఉండటం, ఎవరెవరు శేఖర్ భాష, బేబక్క, అలాగే నిఖిల్, ప్రేరణ, అఫ్రిది అండ్ నవీన్, సో వీళ్ళ ఆరుగురు కలిసి ఒక ఆరెంజ్ తోటి బాలాట్లాగా ఆడుకుంటూ ఉంటారు కదా. సో ఫుడ్ తోటి ఇలా ఆడుకోవడం ఏంటి, విలువ లేకుండా వాల్యూ లేకుండా ఇలా ఆడుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి సోనియాకి ఇబ్బంది అనిపించిందో ఏమో. కానీ సోనియా బాగా అగ్రెసివ్ అయిపోతుంది. అగ్రెసివ్ అయిపోయి ఎవరైతే ఆరెంజ్తో ఆడుతున్నారో వాళ్ళు ఆరెంజెస్ని ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి చాలా అగ్రెసివ్గా చెప్తుందనమాట. సో అదే విషయాన్ని తను కొంచెం స్మూత్గా చెప్తే కొంచెం ఇంత ఆర్గ్యుమెంట్ జరిగేది కాదేమో. కానీ తను కొంచెం అగ్రెసివ్తో చెప్పడం వల్ల శేఖర్ భాష కూడా బాగా అగ్రెసివ్ అయిపోయాడు. సో ఒకవేళ తను అగ్రెసివ్ అయినందుకు అందులో ఒక అర్థం ఉంది. సో శేఖర్ భాష సో అది విని, అది మనం చేసేది తప్పు కదా అని చెప్పేసి కొంచెం సైలెంట్ అయ్యి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. కానీ తనకంటే ఎక్కువగా రేజ్ అయిపోయి, అదేంటి మేము ఎందుకు ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి అంటాడు. నేను ముట్టుకోవద్దు అని అనలేదు, సో తినొద్దు అని చెప్పేసి అన్నాను అని అంటుంది అమ్మాయి. సో దాంతో శేఖర్ భాష ఏమంటాడు, ఇది అందరికీ సంబంధించిన ప్రాపర్టీ, ఇది మాకు హక్కు ఉంటుంది, మా ఇష్టం, మేము ఏదైనా చేసుకుంటాం అన్నట్లుగా మాట్లాడాడు అని అనిపించింది. సో దానికి సోనియా సింగ్ ఏంటంటే, సో అవును, సో ఇది అందరికీ సంబంధించిన ప్రాపర్టీ కాబట్టే ఇది ఎట్లా పెడితే అట్లా ఆడొద్దు, నీట్గా ఉంటేనే అందరూ తినడానికి ఇష్టపడతారు అన్నట్లుగా చెప్పాను అని చెప్పిందనమాట. అది పాయింటే కదా మరి. సో అది అందరికీ సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి సోనియా సింగ్ చీ, నాకు సోనియా సింగ్ అని వస్తుంది, ఆ సోనియా రైజ్ అయింది. అలా కాకుండా శేఖర్ భాషకు మాత్రమే ఆ ఫుడ్ ఉన్నట్లయితే, తను కనుక ఆడుకుంటున్నా లేదంటే వేస్ట్ చేస్తున్నా, ఒకవేళ తనకు ఇబ్బంది అని అనిపిస్తే జస్ట్ స్మూత్గా అలా వేస్ట్ చేయకు అని చెప్పి సజెషన్ ఇవ్వగలదు. అంతేగాని ఇంత రేజ్ అయ్యేది కాదు కదా. సో మనమైనా అంతే కదా, మన పక్కింటోళ్ళో, ఎదురింటోళ్ళో ఎవరో, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, మన ఇంట్లో వాళ్ళైతే మనం రేజ్ అవుతాం. అలా కాకుండా, ఎందుకంటే మన ఫుడ్ కాబట్టి, మన అందరి ఫుడ్ కాబట్టి. అలా కాకుండా మన పక్కింటోళ్ళు ఎవరో మన ఎదురింటోళ్ళో ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు అనుకోండి, జస్ట్ స్మూత్గా ఫుడ్ వేస్ట్ అవుతుందండి, సో ఇలా చూసుకోండి, అలా వేస్ట్ చేయకండి అని జస్ట్ స్మూత్గా చెప్పగలం, అంతే, రైజ్ అవ్వలేము. అది కాకుండా మన అందరం కలిసిన ఫుడ్ అని ఎప్పుడైతే అనిపిస్తుందో, సో పక్కింటి వాళ్ళైనా ఎదురింటి వాళ్ళైనా మన అందరికీ కలిపిన ఒకే ఫుడ్ అని అంటే
ఎప్పుడైతే ఎవరైతే వేస్ట్ చేస్తారో పక్కన వాళ్ళు ఖచ్చితంగా అగ్రెసివ్ అవుతారు, రేజ్ అవుతారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఆ తర్వాత ఇది అందరికీ సంబంధించిన ప్రాపర్టీ కదా అని ఎప్పుడైతే శేఖర్ భాష అంటాడో అప్పుడు సోనియా ఏంటంటే, సో ఇది నీ ఫుడ్ అయితే నువ్వు డ్రైనేజ్లో వేసుకో, కాలు మీద కాలు కింద వేసి తొక్కుకో, టేబుల్ మీద పెట్టుకో, ఇంకేదైనా చేసుకో, అది నీ ఇష్టం, కానీ ఇది అందరికీ సంబంధించింది కాబట్టి మీరు ఏదైతే ఆడుకుంటారో అది తీసుకెళ్ళి అన్ని ఫ్రూట్స్లో మళ్ళీ కలపొద్దు, ఎందుకంటే నీట్గా తినాలని అనుకునే వాళ్ళు మనుషుల్లాగా తినాలి అని అనుకునే వాళ్ళు అలా తినరు కాబట్టి అందుకు చెప్తున్నాను అన్నట్లు చెప్తుందన్నమాట. ఏమీ తెలియని పిల్లలు అలా చేస్తుంటేనే మనం అలా చేయొద్దు అని చెప్పేసి పిల్లలకు చెప్తాము. సో పిల్లలు కాబట్టి చెప్తాం, పెద్దవాళ్ళు అయితే కోపడతాం అన్నమాట. సో అదే ఇక్కడ కూడా జరిగింది. సో ఈ విషయంలో నాకు సోనియా కరెక్టా శేఖర్ భాష కరెక్టా అనే విషయానికి వస్తే నేనైతే సోనియా కరెక్ట్ అని చెప్పేసి అంటాను, నా సపోర్ట్ కూడా సోనియాకి. సో ఈ సిచ్యువేషన్తో నా తెలిసినంతవరకు సోనియాకి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇక్కడ మనం ఎవరికీ బయాస్ కాదబ్బా, ఆ సిచ్యువేషన్ బట్టి ఎవరిది అయితే కరెక్ట్ ఉంటుందో వాళ్ళకే మన సపోర్ట్ ఉంటుంది. సో వాళ్ళే రైట్ అని చెప్తాం. ఇక్కడ శేఖర్ భాష విషయానికి వస్తే నిన్న నాగమణికంఠకి సపోర్ట్ చేశాడు. సో అందరూ టార్గెట్ చేసినా కూడా సో తను తనకు సపోర్ట్ చేసి కొంచెం తన విషయాలు తన బాధను పంచుకోవడం అదంతా చూసి కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. సో అక్కడ శేఖర్ భాష గుడ్ అనిపించింది. సో ఈరోజు ఈ విషయానికి వచ్చేసరికి నాకైతే నెగిటివ్ అనిపించింది అనమాట. సో మీరు ఎవరిది రైట్ అనుకుంటున్నారు, ఎవరిది రాంగ్ అనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో అంతేకాకుండా నేను చెప్పే విషయం ఏంటంటే, సో సోనియా సింగ్కి ఎలా సోనియా సింగ్ అని వస్తుంది, సోనియాకి ఎలాగూ బయటగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. సో తనకి ఈ సిచ్యువేషన్తో తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి తనకి సపోర్ట్ అయితే వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. సో శేఖర్ భాష విషయానికి వస్తే ఆల్రెడీ తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగుంది. సో నిన్న ఫస్ట్ డే నాగమణికంఠ విషయంలో కూడా అది ఇంకా ఎక్కువయ్యే ఉండొచ్చు. సో ఈ సిచ్యువేషన్తో తను చెడగొట్టుకున్నాడు అని అనిపించింది అనమాట. కానీ కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సో తన కంటెస్టెంట్స్ ఏం చేసినా, తప్పు చేసినా, రైట్ చేసినా నేను నా ఫ్యాన్ వైపే నిల్చుంటాను, నాకు ఇంట్రెస్ట్ అయినటువంటి కంటెస్టెంట్ వైపే నిల్చుంటాను అని అనేవాళ్ళు కూడా ఉంటారు. సో అది రైటే, ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రతి మనిషి కూడా తప్పులు ఒప్పులు చేస్తూనే ఉంటారు. సో తప్పు చేసినప్పుడు నెట్టేసి, ఒప్పు చేసినప్పుడు పక్కన చేర్చుకోలేము. సో తప్పైనా ఒప్పైనా సో మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళ వైపు నిల్చోవడం ఓకే. కానీ నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, తప్పు అయితే తప్పైనా అనాలి, ఒప్పు అయితే ఒప్పు అనని అనండి, అదే నేను కోరుకునేది. సో ఇక్కడ మన వీడియోస్లో అయితే ఎవరు తప్పు అయితే వాళ్ళదే తప్పు అని చెప్తాం, ఎవరు ఒప్పు అయితే వాళ్ళదే ఒప్పు అని చెప్తాం అన్నమాట. దాదాపుగా కొంతమంది ఏంటంటే ఫ్యాన్స్ని బట్టి రివ్యూస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫ్యాన్స్ ఎవరి వైపు అయితే ఉంటారో వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం. సో ఎవరైతే ఆడియన్స్ వ్యూలో ఎవరైతే నెగిటివ్గా ఉంటారో వీళ్ళు కూడా వాళ్ళ వైపు నెగిటివ్గా చెప్పడం అలాగా మన రివ్యూస్లో ఉండదు. సో ఎలాంటి బయాస్ ఉండదన్నమాట. సో అంతేకాకుండా చాలా సుత్తి సోది లేకుండా చాలా షార్ట్ అండ్ సింపుల్గా ఉంటాయి మన రివ్యూస్. సో తక్కువ టైంలో రివ్యూస్ కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. అంతేకాదండి, ఈ వీళ్ళిద్దరిలో మీకు ఎవరిది తప్పు ఎవరిది రైటు అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈ 14 మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను, అప్పటి వరకు బాయ్ బాయ్.